డిజిటల్ కాలం నడుస్తోంది. ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. స్కూల్ పిల్లలు సైతం ఇంట్లో తల్లిదండ్రుల వద్ద ఉన్న ఫోన్ తీసుకుని యూజ్ చేస్తుంటారు. కొందరు పిల్లలు గేమ్స్, సినిమాలంటూ టైం వేస్ట్ చేసుకుంటే, ఇంకొందరు మాత్రం అవసరమైన కంటెంట్ను చూస్తూ ప్రతిభను పెంచుకుంటున్నారు. ఈ కోవకు చెందిన ఓ బాలుడు యూట్యూబ్ ద్వారా టాలెంట్కు పదును పెట్టాడు. ఎవరి సాయం లేకుండానే స్కేటింగ్లో మెలకువలు నేర్చుకుని రోడ్లపై రయ్యమంటూ దూసుకెళ్తున్నాడు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రానికి చెందిన ఈ బాలుడి పేరు ధారావత్ అఖిల్. 9వ తరగతి చదువుతున్నాడు. ఇతడి తండ్రి భీమా రైతు. వ్యవసాయ పనులు చేస్తూనే కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పేద కుటుంబం అయినా కూడా పిల్లలను బాగా చదివించాలనే తపనతో ఉన్నాడు భీమా. ఇందులో భాగంగానే కుమారుడు ధారావత్ అఖిల్ను మంచి స్కూల్లో చేర్పించాడు. అయితే కరోనా సమయంలో అఖిల్ ఇంట్లోనే ఉండడంతో ఫోన్లో యూట్యూబ్ చూసేవాడు. చాలామంది పిల్లల్లా కాకుండా యూట్యూబ్లో తనకు ఇష్టమైన స్కేటింగ్ను చూసేవాడు. అందులోనే రాణించాలని అనుకున్నాడు. దాంతో స్కేటింగ్ షూ కొనివ్వాలని తండ్రిని కోరేవాడు. మొదట వద్దని వారించిన తండ్రి చివరకు స్కేటింగ్ షూ తెచ్చిచ్చాడు. యూట్యూబ్నే చూసి మెలకువలు నేర్చుకుని స్కేటింగ్ నేర్చుకున్నాడు అఖిల్. రోజు స్థానికంగా ఉన్న రోడ్లపై స్కేటింగ్ చేస్తున్నాడు. తాను స్కేటింగ్ గేమింగ్లో పాల్గొనాలని అనుకుంటున్నట్లు అఖిల్ చెబుతున్నాడు. పేద కుటుంబం కాబట్టి ప్రభుత్వం నుంచి సాయం అందించాలని కోరుతున్నాడు. స్కేటింగ్ అంటేనే రిస్క్, ట్రైనర్ లేకపోతే అస్సలు నేర్చుకోలేమని అంటుంటారు. అలాంటిది ఈ బాలుడు ఎవరి సాయం లేకుండానే నేర్చుకోవడాన్ని అందరూ అభినందిస్తున్నారు. నేర్చుకోవాలనే పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలమని ధారావత్ అఖిల్ మరోసారి నిరూపించాడు. నా పేరు అఖిల్. నేను కరోనా కష్టకాలలో నేర్చుకున్నా. నాకు స్కేటింగ్ యూట్యూబ్లో షార్ట్స్ చూస్తూ స్కేటింగ్ ప్రాక్టీస్ అని అప్పుడు కొడితే నేర్చుకునేది. అప్పుడు 2 మంత్స్ మా డాడీని అడిగితే కొనియలేదు. తర్వాత వరంగల్ పోయినప్పుడు తీసుకొచ్చింది డాడీ. అట్లా నేను నేర్చుకున్న కొంచెం పర్ఫెక్ట్ అయినా. ఇప్పుడు మాది నిరుపేద కుటుంబం. మా డాడీ ట్రాక్టర్ తోలుతూ మాకు ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. నేను స్టేట్ లెవెల్ కానీ నేషనల్ లెవెల్ కానీ నన్ను ఎవరైనా ఆడిపిస్తే నేను ఆడడానికి సిద్ధం. మన ఇండియా పేరు నిలబెట్టాలని నా గోల్. మా అబ్బాయి స్కేటింగ్ ఆన్లైన్లో కరోనా టైంలో ఆడుతూ డాడీ చదువుకుంటూ నాకు స్కేటింగ్ కావాలని ఆయనకు ఒక గోలు. నేను ఈ స్కూల్ స్కేటింగ్ ఆడి చూపిస్తాను, నేను స్కేటింగ్ ఆడతా డాడీ అంటే, స్కేటింగ్ వద్దు డాడీ మనకు అది మంచిది కాదు, అది బ్యాలెన్స్ ఆగదు, అది ముందుకు దానికి బ్రేకులు ఉండవు, ఏముండే అంటారు మనకు నడవదు డాడీ అంటే, లేదు డాడీ నేను ఆడతా ఇటు చదువుకుంటూ ఆన్లైన్ క్లాసు వింటూ అట్నే ఒక 2 సంవత్సరాలు అవుతుందని నేర్చుకొని ఆ గల్లీలలో చక్రాలు కొడుతూ నేర్చుకుంటూ ఒక 6-7 సంవత్సరాలు నేర్చుకున్నాడు. ఇప్పటికీ రోడ్ల మీద తిరుగుతూ రోడ్ల మీద సెంటర్లలో స్కేటింగ్లో ఆడుతూ ఇప్పటివరకు జరిగిన అబ్బాయి, మీ అబ్బాయా చాలా మంచిగా ఆడుతున్నాడు, చాలా మంచిగా చూస్తున్నాడు, అందరితో అసలు ఇంత బ్యాలెన్స్ అవుట్ చేయడం గ్రేట్ అన్నారు. ఎందుకంటే మా చాలా నిరుపేద కుటుంబం, చాలా పేదవాళ్ళం, మేము రైతు పని చేసుకుంటూ ఇటు ఏమన్నా సాగు పొలాలు ఇట్లా మేము మునాబాకు చేసుకుంటూ నడిపిస్తున్నాను. నా చాలా నిరుపేద కుటుంబం, వాళ్ళు ఉన్నత చదువులు చదివించుకుంటూ మా దగ్గర నేషనల్ ఆట ఆడడానికి జిల్లా స్థాయిలో నేషనల్లో పంపించడానికి నేను రెడీగా ఉన్నాను. ఎందుకంటే మాకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాం. మేము ఎవరైనా ఆర్థికంగా ఎవరైనా ముందుకొచ్చి దాతలు సాయం చేస్తే మేము జిల్లా స్థాయిలో తెలంగాణ రాష్ట్రం స్థాయిలో పంపిస్తానికి నేను రెడీగా ఉన్నాను. జన్నత్